ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో రాకేష్ మాస్టర్ వీడియోస్ మనం చూస్తే ప్రతి ఒక్క వీడియోస్ కూడా అంటే స్క్రిప్టర్లా ఉండదు. ఆయన చేసిన ఫన్నీ మూమెంట్స్ కానీ 2019లో ఆయన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ స్టార్ట్ చేయడం, అప్పుడు సునిషిత్తో ఆయన వీడియోలు తీయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా మనం చూస్తే ఆయన లాస్ట్ అంటే లాస్ట్గా విజయనగరంలో ఆయన మ్యాన్షన్ హౌస్ మై హౌస్ అని చెప్పేసి ఒక సిరీస్ని చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మనకు అందులో ప్రతి ఒక్కరు కనబడతారు, రకరకాల ఆర్టిస్ట్ లాగా రకరకాల వ్యక్తులు కనబడతారు. ముఖ్యంగా అందులో స్వాతి నాయుడు గారు కూడా ఆమె తింటున్న వీడియోస్ కానీ అక్కడ ఆయనతో మాట్లాడుతున్న వీడియోస్ కానీ అన్నీ కూడా మనం చూసాం. సో స్వాతి నాయుడు గారు చివరి అంటే చివరి రోజుల్లో ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేయకపోయి ఉండొచ్చు, చివరి రోజుల్లో లాస్ట్ సిరీస్లో ఆమె యాక్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటున్న రిలేషన్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. స్వాతి గారు, మీతో ఆయన ఉన్న తీరు కానీ మీతో ఏం మాట్లాడేవారు అక్కడ షూట్ టైంలో? ఫస్ట్ డే ఏం మాట్లాడలేరు అసలు. మేము అనుకున్నాం అసలే మాట్లాడట్లేదు, ఏంటి మనం వచ్చింది ఇష్టమా లేదా అని. సెకండ్ డే మాత్రం జస్ట్ రూమ్ బయట నుంచి అమ్మ తిన్నారా అన్నారు అంతే. ఆ తర్వాత ఇంకా డ్రింక్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటమ్మా అంతా ఓకేనా, బాగుందా, ఎట్లుందా, మాస్టర్ మంచిగా ఉందంటే, మాస్టర్ కాదు డాడీ పిలవండి, కానీ నాకు అది పిలవడానికి రాలేదు. ఆ తర్వాత మేము షూట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. ఎవ్రీథింగ్ మంచిగా మాట్లాడడం, ప్రతి ఒక్కటి బాగా సరదాగా ఉన్నారు. తర్వాత అందరూ అన్నారు మాస్టర్ కొడతారు కొడతారు అనేసి అన్నారు. అన్న తర్వాత ఇంకో రోజు ఈవినింగ్ డ్రింక్ చేసిన తర్వాత అప్పుడు ఇక కొట్టారనమాట. కొట్టడం అంటే ఏదో యాక్టింగ్ చేస్తారు అనుకున్నాను, నిజంగా కొట్టేసరికి భయం వేసింది, ఏంటి నిజంగా కొడుతున్నారు అని. అప్పుడు అందరు అన్నారు ఏంటి ఇలాగా కొడుతున్నాడు ఆడపిల్లల్ని కొట్టడం ఏంటి ఇలా ఏంటి అంటే, అబ్బాయిల్ని కొడుతున్నారు మీరు అన్నట్టు సునిషిత్ని తర్వాత ఆవేశం వీళ్ళందరినీ కొడుతున్నారు కానీ ఆడపిల్లల్ని కొట్టరని అనుకున్నాం మేము. కొట్టేసరికి నాకు షాక్ అయిపోయింది అనమాట, ఏడుస్తున్నాను, నైట్ అంతా ఫీవరిష్ వచ్చేసింది. అంటే నేను భయపడ్డాను, ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం సడన్గా కొట్టేసి అలా చేయడం అనేది చాలా అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సరే ఓకే అయినా పర్లేదు, నెక్స్ట్ డే అందరికీ చెప్పా టీం అందరికీ, నాకు చాలా భయం వేసింది, మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ అదే హట్లోకి తీసుకెళ్తున్నారు, కొడతారు కదా మీరు అందరూ చెప్పండి అంటే అందరూ చెప్పామంటున్నారు. అందరూ ఏమంటున్నారు, నువ్వే చెప్పండి. నాకేమో భయం, భయం అనొచ్చు లేదా గౌరవం అనొచ్చు ఏదైనా అనొచ్చు. నీ ఆఖరికి మాస్టర్ ప్లీజ్ అండి కొట్టద్దు మాస్టర్, లేదా కొట్టినట్టు యాక్ట్ చేయండి, నేను యాక్ట్ అంటే నేను ఏడ్చినట్టు యాక్ట్ చేస్తాను అంటే కాదంట, నిజంగానే నేను కొడతా అని చెప్పేసి అన్నారు. వద్దు మాస్టర్ ప్లీజ్ మాస్టర్ అంటే లేదు లేదు అట్లయితేనే బాగుంటుంది అంటే కొట్టద్దు మాస్టర్ అంటే సరే చేత్తో కొట్టాను, అదే తాటి దాంతో కొడతా కర్రతో అన్నారు. వాయమ్మ కర్రతో వద్దండి చేత్తోనే బెస్ట్ అని. ఆ రోజు తర్వాత మళ్ళీ ఆ రోజు కూడా కొట్టారు, మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్లో వెళ్ళిపోయే సీన్ ఉంది దాంట్లో కూడా కొట్టారు అనమాట. అట్లాగా చాలా భయపడ్డా నేను. అప్పటి నుంచి మేము ఆయన పిలిస్తే దాక్కుని పోయేవాళ్ళం, ఏదైనా ఎమర్జెన్సీ గట్టిగా పిలిస్తేనే వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ సారీ చెప్తారు, ఎక్కువ డ్రింక్ చేసిన తర్వాత చెప్తారు అమ్మ డాడీ మంచోడేనా, డాడీ ఓకేనా, అమ్మ ఓకేనా, నాతో డాడీ ఓకేనా, అమ్మ డాడీ మంచోడేనా, అంత బాగుందా, చెడ్డోడా డాడీ, లేదు అడిగిందే అడుగుతారు. అంటే కామన్గా తాగిన తర్వాత అందరూ అలా బిహేవ్ చేస్తారు కదా అట్లా అని చెప్పేసి. ఆయన అంటే మ్యాన్షన్ హౌస్ మై హౌస్ అనే ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాలనిపించింది? మిమ్మల్ని ఎప్పుడు ఎంపిక చేసుకున్నాడు, మీ కాల్ ఎప్పుడు చేశారు? మాకు ఈ షోకి వెళ్ళక బిఫోర్ ఒక 15 డేస్ అప్పుడు ముందే చెప్పారు, ఇలా ఒక షో అనుకుంటున్నాం వేరే దగ్గర ఉంటుంది అవుట్డోర్ ఇట్లా 1 వీక్ అని చెప్పారు. అంటే షో ఏంటి అసలు ఏంటి ఏంటి ఏం చెప్పలేదు నాకు. అయితే కూడా ఇక మాస్టర్ షో కదా, వీ కెన్ బిలీవ్ కొత్త వాళ్ళంటే మనం డౌట్ పడాలని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కూడా ఏం తెలియదు అసలు, కాన్సెప్ట్ ఏంటి తెలీదు. ఫస్ట్ డే ఏం చెప్పారు, ఒక ఫుడ్ విషయంలో అంటే ఈ ఛానల్ వాళ్ళు మాకు ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదని ఒక కొట్టుకునేది చేయమని చెప్పారు, అది చేసామన్నమాట. అండ్ తర్వాత ఒకటి కుకింగ్ది చేయమన్నారు, పూల్లో ఆడుకునేది, తర్వాత రోడ్డు పైన కూర్చుని ఫుడ్ తినేది, అట్లా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. తర్వాత ఒక 1 కోటి రూపాయలు ఆయనతో 10 కోట్లు తెచ్చారు మనీ, అంటే ఫేక్ మనీ. ఆ మనీ తెచ్చి ఈయన ఇలాగ కొట్టి చిత్రహింసలు పెడతారు, అది తట్టుకుని ఉంటే ఈ డబ్బులు ఇస్తారు. మేమందరం ఆయన నిజంగానే కొడుతున్నారు కదా, డబ్బులు వద్దు ఏమొద్దు, మేము అసలు షోనే చేయము, నిజంగానే వెళ్ళిపోతాం అంటే మాకు నిజంగానే అట్లా ఫీల్ అనిపించింది. ఎందుకంటే ఆయన కొడుతున్నారనేసరికి అందరూ భయపడి, అంటే మగపిల్లలే తట్టుకోలేరు ఇంకా ఆడపిల్లల్ని కొట్టడం ఏంటి అని. బట్ స్వతహాగా అయితే మంచి మనిషి, షో హిట్ అవ్వాలి అని. వీడియో వచ్చింది బయటికి, మీరున్నారా పక్కన ఆవేశం మాస్టర్, అవును అగ్గిపెట్ట మచ్చ, వీళ్ళందరూ కూడా ఉన్నారు, అవును వీళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నారు. సో ఏమనిపించింది అంటే ఫుడ్ తినడం ఎలా ఉండే, నిజంగానే ఫుడ్ అంటే నేను షూటింగ్ స్టార్ట్ చేశాక ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయాను, అంత క్లోజ్గా ఎవరు లేరు, కానీ ఒక డాటర్ కూతురు అని చెప్పి ఆయన ఫుడ్ నాకు తినిపించడం, మమ్మల్ని ఆయనకి తినిపించమండడం, అంత క్లోజ్గా ఒక ఫాదర్ డాటర్ లాగా అట్లా బాగా ఫుడ్ తినడం కలిసి అలా చాలా చాలా క్లోజ్గా చాలా బాగా అంత షూట్. అసలు మేము 1 వీక్ 10 డేస్ ఉన్నాం కానీ
బాగా క్లోజ్ అయిపోయాం అందరం షూటింగ్లో. అందరూ ఒక హాలిడే ట్రిప్ లాగా అనమాట, అందరికీ దూరంగా చక్కగా సరదాగా షూటింగ్లో. నిజంగా ఒక మంచి హాలిడే ట్రిప్. అందరూ 6 డేస్ అయిపోయింది, 7 డేస్ అయిపోయింది, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అన్న. నేను అందరికీ చెప్తున్నా షూటింగ్ వాళ్ళకి, ఇది ఒక ట్రిప్, మనం ఎంజాయ్ చేయాలి, మళ్ళా మళ్ళీ ఇలా రోజు రాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే అందరం కలవం కదా, ఎవరెవరు షూట్లో బిజీ అయిపోతారని. అంతేగాని ఇట్లా మనిషే లేకుండా ఉంటారన్న ఉద్దేశం నేను అనుకోలేదు అసలు. ఎవరెవరు బిజీ ఉంటారు, అందరం కలవకపోవచ్చు, ఇప్పుడు కలిసిన సరదాగా అనుకున్నా కానీ ఇక నెక్స్ట్ షూట్కి ట్రిప్కి మాస్టరే లేకుండా అది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వేరే షూట్స్ కూడా చెప్పారు నాకు, ఆల్రెడీ వేరే షూట్ చెప్పారు. ఏది గబ్బర్ సింగ్ బ్యాచ్ తోటి నాది ఉంటుంది, ఇంకోటి ఒకటి వేమన గెటప్ తోటి, అలా రకరకాల షూట్స్ చెప్పారు, డేట్స్ కూడా చెప్పారు అంతా. యాక్చువల్లీ మా హస్బెండ్ బర్త్డే ఉంది రేపు, దానికి కూడా వస్తా అన్నారు. ఆయన అన్ని ప్రిపేర్ చేసుకున్నారు. సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏంటి అంటే ఇలా జరిగిందని. సో మీకు ఒక అక్కడ ఒక యాంకర్ కి గొడవ జరిగింది అక్కడ రిసార్ట్ లో, రాకేష్ మాస్టర్ మీ వీడియోలో అని చెప్పేసి వీడియో చిత్రీకరణప్పుడు ఏమైంది సార్? అంటే మాస్టర్ నాకు యాంకర్ గారికి అని కాదు, యాక్చువల్లీ మాస్టర్ గారు తనకు నచ్చినట్టుగా షూట్ చేస్తున్నారు కదా. సో ఇంకా యాంకర్ గారు ఏంటంటే వేరేగా ఆయన వేరేగా చెప్తుండే ఇలా కాదు, ఇది కొద్దిగా బోల్డ్ టైప్ వెళ్తుంది. మాస్టర్ అలాగా జరిగింది. బట్ ఎవరిష్టం వాళ్ళది కదా, మాస్టర్ ఇస్ ద డైరెక్టర్, ఆయన షో ఆయన ఇష్టం, ఆయన చెప్పినట్టు మనం చేయాలి. ఇక అట్లాగా కొద్దిగా చిన్న చిన్న క్లాషెస్ వచ్చాయి. అవును, మర్చాను అది ఒకటి, కిస్సింగ్ ఒకటి ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. చాలా బాగా ఎంజాయ్గా చాలా సరదాగా ఉన్నాం అందరం కూడా. అసలు షూట్ లాగా ఫీల్ అవ్వలేదు, స్ట్రెస్ ఫీల్ అవ్వ, కొట్టినప్పుడు భయం వేసింది తప్ప మిగతా షూట్ అంటే కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. ఇంక ఈరోజు ఇలా జరిగిందంటే చాలా బాధ వేసింది. ఒకేసారి 10-15 మ్యాన్షన్ హౌస్ బాటిల్ పెట్టుకున్న వీడియో కూడా బాగా వైరల్ అయింది. మీరేమని చెప్పారా లేకపోతే ఆయన? అంటే మేము ఏమి చెప్పే ధైర్యం చేయలేదు, ఎందుకంటే ఆయన కోపం అవుతారు కదా. లో అవడం సిక్కవడం జరిగిందా? అట్లా ఏం లేదు, ఎంత డ్రింక్ చేసినా మళ్ళా నెక్స్ట్ డే లేస్తారు, మళ్ళా మళ్ళా గ్లాస్ మళ్ళా తాగుతారు, మళ్ళా కొన్నిసార్లు నైట్ కూడా నిద్రపోకుండా తాగుతూ అట్లా. హెల్త్ పాడైందంట? హెల్త్ అయితే పాడవలేదు, బాగానే ఉన్నారు, యాక్టివ్గానే మంచిగానే ఉన్నారు. కొన్నిసార్లు కొద్దిగా కడుపు నొప్పి ఉంది అన్నట్టుగా అన్నారు. ఫుడ్ కూడా పెరిగన్నం అట్లా తినేవాళ్ళు, బాగానే ఉన్నారు. షూట్లో యాక్టివ్ 4 o'clock దాకా కూడా చేసేవాళ్ళం, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 దాకా కూడా షూట్ చేసేవాళ్ళం. ఎండలు అయితే బాగున్నాయి, బట్ మాకు పూల్ కూడా ఉంది, అక్కడ పూల్ ఉంది, ఏసీ రూమ్ ఉంది, బయట వేడి లోపల చల్లగా. ఇక షూట్ అంటే తప్పదు కదా, ఎవరికైనా ఎండ ఉంటే చేయాల్సి వస్తుంది. సో అక్కడ షూట్ జరిగే సమయంలో ఆయన ఎర్లీ డేస్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, ఏ హీరో బాగా సపోర్ట్ ఇచ్చినాడు ఏమని చెప్పారా మీకు దానికోసం? అంటే శేఖర్ మాస్టర్ గారి గురించి చెప్పారు, ఇలియానా గారి గురించి చెప్పారు. మాస్టర్ గారి కోసం ఏం చెప్పారు? ఏం చెప్పారంటే సమ్టైమ్స్ ఏడ్చేవాళ్ళు, నా శేఖర్ నా శేఖర్ అన్ని ఏడ్చేవాళ్ళు. అండ్ ఇలియానా గారు డాడీ డాడీ అని పిలుస్తారు, అలా చెప్పేవాళ్ళు. అలా అందరూ ఇది ఫ్యామిలీ కోసం ఏమని చెప్పేవారా? ఫ్యామిలీ రిషికమ్మ అని ఏడ్చేవాళ్ళు, నా రిషికమ్మ నా బిడ్డ, ఆమెంతో నువ్వు అంతే అమ్మ నాకు. మనము షూట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ నుంచి ఒక 2 lakhs, అంటే ఆ ఛానల్ నుంచి 2 lakhs అమౌంట్ వచ్చేది ఉంది. ఆ అమౌంట్ రాగానే పాపకి బైక్ కొంటాను, మీరు అందరు కూడా రావాలి అన్నారు. ఓకే అన్న, మళ్ళీ మా ఇంటికి కూడా వస్తా అన్నారు. అలానే వేరే షూటింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్ళకి కూడా అందరం వెళ్దాము సరదాగా అని చెప్పన్నారు. ఓకే అని చెప్పాను. మా హస్బెండ్ చెప్పాము డ్రింక్ చేసిన తర్వాత మళ్ళీ కొడతారేమో నాకు భయం. అంటే మా హస్బెండ్ అదే, అదంతా లేదో షూట్లో చేశారు, బయట ఎందుకు అలా చేస్తారు అని. అలా రేపు కూడా వస్తారు అని మేము హోప్ ఉన్నాం. మా దగ్గర కూడా చాలామంది అడిగారు, రేపు మాస్టర్ వస్తున్నారని, టౌన్ రేపు వస్తున్నారు బర్త్డేకి అని చెప్పి. ఎందుకంటే కొన్ని కొన్ని బర్త్డేస్కి అట్లా వెళ్తుంటారు కదా మాస్టరు. సో అట్లా ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు ఇలా రావాలి, మ్యాన్షన్ హౌస్ మై హౌస్ అనే కార్యక్రమానికి రావాలి, అప్పుడే పరిచయం. అవును. సో మీకు ఎలా వచ్చింది, పిలుపు వచ్చినప్పుడు మీకు ఏమనుకున్నారు అసలు? ఐ ఫీల్ హ్యాపీ. అంటే ఇంతకుముందు ఆల్రెడీ మాస్టర్తో మాట్లాడాను 2-3 సార్లు, కలవమన్నారు కానీ ఇంకా ఆయన బిజీ ఉన్నారు, నేను కూడా ఏదో చిన్న చిన్న షూటింగ్స్ ఇంకా కలవలేదు. సో ఇప్పుడు కలుద్దాం అనేసరికి చాలా హ్యాపీ అయింది. సో వీళ్ళు ఆల్రెడీ కొంతమంది ఫస్ట్ వెళ్ళిపోయారు, మేము ఇక్కడ ఉన్నాం, అవన్నీ ఎస్ఆర్కేలో చూస్తున్నప్పుడు అబ్బా మేము ఎప్పుడు వెళ్ళాలి అని అనుకున్నాం ఆఖరికి. అవును, ఫైనల్లీ ఇంకా మేము అక్కడికి వెళ్ళాం ఇంకా షూట్కి. చాలా హ్యాపీగా అనిపించింది. 1 డే మొత్తం ఆయన ఏం మాట్లాడలేరు. సెకండ్ డే మేము అనుకున్న డ్రింక్ చేస్తేనే మాట్లాడతారా, మామూలుగా మాట్లాడరా అని. బట్ ఆ తర్వాత ఇంకా కలిసిపోయాం ఇంకా. ఫైనల్గా రేపు అయిన అంత్యక్రియలు, అంత్యక్రియల్లో
అంటే ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఆయనతో ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు కాబట్టి? అంటే మాస్టర్ తెలియని వాళ్ళు లేరు, మాస్టర్తో కలిసి వర్క్ చేయాలని వాళ్ళు లేరు. చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ యూట్యూబ్ వాళ్ళు కానీ పెద్ద వీళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కలిసి వర్క్ చేశారు. సో అందరూ వచ్చి సపోర్ట్గా ఉండేది కాదు. ఏదైనా మనిషి చనిపోయిన తర్వాత కూడా అదే కదా కోరుకునేది, నా వాళ్ళందరూ కలిసి ఆనందంగా పంపించాలి అని ఒక ఉంటుంది కదా. కాబట్టి మరి అందరూ వచ్చి హెల్ప్ఫుల్గా ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది, ఆత్మ శాంతిగా ఉంటుంది కదా. అట్లా థ్యాంక్ యూ.